అయితే జగన్ గారి పాలన అయితే బాగుందండి. అయితే ఇది మన దళితుల్ని వరలరామే వల్ల బాగా అవమానిస్తున్నాడు. వరలరామే అవమానిస్తున్నాడు. ఇప్పుడు దళితులకి జగన్ గారి పాలనలో ఒక మంచి హోదా అనేది వచ్చింది. ఇప్పుడు ఈ వరలరామే వల్ల ఆ హోదా కూడా తెలుగుదేశం వల్ల ఆ హోదా అనేది పోతుంది. రాజ్యసభకి నామినేట్ అవ్వనని తెలిసి కూడా చంద్రబాబు నిలబెడితే వరలరామే నిలబడ్డాడు. దళితులను అవమానించినట్టేగా, దళితుల మనోభావాలను దెబ్బతీసినట్టేగా, అది తెలుగుదేశం ఇంకా దళితుల్ని అవమానిస్తుంది. అది జగన్ గారు పాలన అయితే బాగుంది. అంతేగా మరి దళితులను అవమానించినట్టేగా, కావాలి చేశారు అనేది మా తెలియదు కానీ దళితుల్ని ఇప్పుడు అవమానించినట్టేగా. ఇప్పుడు దళితుల్ని జగన్ గారి వల్ల ఒక ఇది అనేది వచ్చింది ఇప్పుడు ఈ పాలనలో. ఇప్పుడు వరలరామి వల్ల ఆ దళితుల్ని అవమానపరిచినట్టే, ఇప్పుడు ఆ దళిత జాతినే అవమానించినట్టు. ఇప్పుడు మరి అప్పుడు ముద్దరగడ పద్మనాభం గారిని అంత ఇచ్చేసినప్పుడు అప్పుడేమైంది, బీసీ కులం ఏమైంది, అప్పుడు కులం గుర్తుకు రాలా చంద్రబాబుకి? ఇప్పుడు ఆలోళనే అవమానిస్తుంటే, ఆలోళనే అరసి చేస్తుంటే కులం గుర్తుకు వస్తుంది. కులాల వల్ల ఇచ్చేసి ఇచ్చేస్తున్నారు అండి. అది ఇప్పుడు అచ్చెన్నాయుడు అంటే ఆయన చేశాడు చెయ్యిందనేది గవర్నమెంట్ చూసుకుంటుంది, సిబిఐ అన్నీ చూసుకుంటుంది. ఇప్పుడు ఆయన చేయబట్టేగా ఏ ఆధారం లేకోకుండా ఒక రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయాలంటే పోలీసు వాళ్ళకి ధైర్యం చాలదుగా. ఆధారాలు ఉండబట్టే ఆయన అరెస్ట్ చేశారు. గవర్నమెంట్ నిర్ణయిస్తుంది, ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఆయన తప్పు చేశాడా. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడిద్ది. అది టీడీపీ వాళ్ళైనా కావచ్చు, వైసీపీ వాళ్ళైనా కావచ్చు, తప్పు తప్పే. కక్ష సాధింపు అయితే కాదండి. ఇప్పుడు ప్రూఫ్లు ఉండబట్టేగా అరెస్ట్ చేసేది. ఇప్పుడు మీరు నేను ఉన్నాం, మీరు ఏదన్నా తప్పు చేసినాగా నేను నీ దగ్గరికి వచ్చి అరెస్ట్ చేసేది. తప్పు చేయకపోతే ఎవరు అరెస్ట్ చేయరుగా. ఉత్తపుణ్యానికి అరెస్ట్ చేస్తే ఒక రాజకీయ నాయకుడు ఒప్పుకుంటాడండి. చిన్న మాట అంటేనే ఈ కుర్రాడిని, చిన్న మాట అంటేనే ఎవరు ఒప్పుకోరు ఈ రోజుల్లో. అలాంటిది ఒక రాజకీయ నాయకుడిని, మంత్రి హోదాలో పనిచేసిన ఆయన్ని అరెస్ట్ చేస్తే ఒప్పుకుంటాడా? అరాజకం ఏమి లేదండి. కేవలం ఇది వాళ్ళ తప్పుల్ని చూపిస్తుంటే ఇది అరాజకం లాగుంది. ఇన్ని రోజులు చేస్తున్నారు, చెందుతున్నారు, వెళ్ళిపోతుంది. ఈఎస్ఐ స్కాము, ఇప్పుడు ఈఎస్ఐ ప్రతి ఒక్క కార్మికుడు దేనికి కడుతున్నాడండి? ఆ స్కాము ఎంత పెద్ద స్కామ్ అది. ఇప్పుడు ఒకతో కార్మికుడు పనిచేస్తున్నాడంటే ఆ వచ్చిన జీతంలో డబ్బులు ఇచ్చేస్తే అందుట్లో స్కామ్ చేస్తే ఎట్లా అండి? మరి అది పెద్ద తప్పే కాదు ఈఎస్ఐ స్కాము. ఎవరు ఆధారాలు చూపించమనండి, ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు వైసీపీ నాయకులు చేసినా ఎవరికి ఆధారాలు చూపించి అనమానండి. తప్పు లేదు, ఆధారాలు చూపించకుండా ఏదో అన్నాము చేసేసింది బురద చల్లాలంటే అట్ట, అది కుదరదు కదా. అదేం లేదండి, ఆయన ఏదో బురద చల్లాలని చదువుతున్నారు తప్పితే వాస్తవాలు అయితే నిరూపించమనండి. చంద్రబాబు గారిని నిరూపించమనండి. వాస్తవాలు బయటకు తీయండి. సీఎం గారు ఎవరినైనా తప్పే, అది వైసీపీ వాళ్ళైనా కావచ్చు, తెలుగుదేశం వాళ్ళైనా కావచ్చు, జనసేన వాళ్ళైనా కావచ్చు, తప్పే. తప్పును మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడు. ఆయన తప్పు ఎవరు చేసినా తప్పే. మరి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని మాట్లాడటం అది ఎంత మట్టుకు కరెక్ట్ అండి? అది తప్పు కదా. ఇప్పుడు ఆమె ఒక సామాన్య వ్యక్తి అయితే అనుకోవచ్చు, సామాన్య వ్యక్తి కాదుగా ఒక గవర్నమెంట్ హోదాలో ఉన్నామనే మాట్లాడటం అది తప్పుగా. లేడీస్కి ఎంత గౌరవిస్తారు మన దేశంలో? ఆ గౌరవం అన్నా ఇవ్వాలిగా, ఒకసారి ఆడపిల్ల అని గౌరవం అన్నా ఉండాలిగా. అదండి, వనజాక్షి గారిని కొట్టారు. ఇలా జరుగుతాయండి, వాళ్ళ మాట వినకపోతే అలా చేస్తారు, దాడి చేస్తారు. అంతేగా మరి వాళ్ళ అసమర్థతేగా, వాళ్ళ నాయకుల్ని వాళ్ళనే కంట్రోల్ పెట్టుకోవట్లేదు అంతే. జగన్ పాల్ మాత్రం సూపర్ నెంబర్ వన్ అండి. పథకాలు ఇప్పుడు మట్టుకి సంవత్సరంలో ఎవరు చేశారండి? చంద్రబాబు ఏం చేశాడు లాస్ట్ 5 సంవత్సరాల్లో? చేశాడండి అన్నా క్యాంటీన్ అని, ఈ ఆడవాళ్ళకి 10,000 అని వేశాడు. ఇంకెవరు చేశారండి వచ్చిన సంవత్సరంలో? ఎవరన్నా ఏ నాయకుడు కాంగ్రెస్ అయామో నుంచి ఇప్పుడు దాకా చేశారు ఎవరన్నా? ఒక రాజశేఖర రెడ్డి గారు ఒక్కళ్ళే చేశారు. ఇంత మట్టుకు ఏ నాయకుడు చేయలేదండి. ఇంకా ఇంకొక 2-10 సంవత్సరాలు సీఎం గ్యారంటీ, అందుట్లో డౌట్ లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.